ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 21F ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఇవాళ కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే, ఇవాళ మనం అడిగే క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే, ఒక అబ్బాయి ఎదురుగా వస్తున్న అమ్మాయి లోపల ఏం చూస్తాడు అనే దాని గురించి ఒక క్వశ్చన్, అలాగే ఒకవేళ అమ్మాయిలు కనుక ఒక అబ్బాయి ఎదురుగా వస్తే ఆ అబ్బాయిలో ఏం చూస్తున్నారు అనే దాని గురించి ఇవాళ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి జనాలు ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారు అనే దాని గురించి ఒకసారి అయితే చెక్ చేసాము. ఆంటీల మీద ఏమైనా క్వశ్చన్? ఆంటీల మీద ఎందుకు ఉండదు ఇప్పుడు పదక్ అనుకుంటుంది. అయితే మేము బ్యూటీ ఏటీఎం చూడం అంటే మన మన ఈటంగా అయిసండి పిల్ల దొరకాలి అంటే బ్రో కాకపోతే ఎగిరిపోయింది. బ్రో మన లవర్ ఉందా? లే, ఉన్నది, వెళ్ళిపోయింది. ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, ఇక్కడ ఉన్నాయి, హ్యాపీ ఉంటుంది. ఇక్కడ నిజామాబాద్ ఉందని చెప్పి మధ్యలో వాళ్ళ సిస్టర్ని కనుక్కుంటే వేరేతో అఫైర్ ఉందని తెలిసింది. ఓకే, సెకండ్ అండి. పేరు? నా పేరు షేక్ దస్తగీర్. షేక్ దస్తగీర్ దస్తగీర్. మీ పేరు? మొహమ్మద్ నవీద్. మొహమ్మద్ నవీన్. ఓకే, నేను క్వశ్చన్ అడుగుతాను. మీరు వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి కనిపించింది అనుకోండి, అమ్మాయిలో మీరు ఏం చూస్తారు? అమ్మాయిలో ఏం చూస్తాం? ఫస్ట్ అమ్మాయిని చూస్తాం, ఎట్లా ఉంది. ఓకే, పద్ధతి చూస్తాం, బాగుందా లేదా. ఓకే, తుమ్ క్యా దేఖ్తే బోలో ఆరో వచ్చి కేసు మే నేదంతా పట్టించుకున్నాం గర్ల్స్ గురించి. అమ్మా, ఇంట్రెస్ట్ లేదు. ఏంటి బాబా, ఇంకోసారి అన్న? ఇంట్రెస్ట్ లేదు గర్ల్స్ గురించి, అసలు ఇంట్రెస్ట్ లేదంట. అంటే అట్లా ఏమి లేదు, అన్ని గర్ల్స్కి చూడము, ఎవరైనా మనకు అయితే చూస్తాం, లేకుంటే మనం ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతాం. ఓకే, ఒక హైలైట్ గర్ల్ కనిపించింది అనుకోండి, మీరు ఫస్ట్లో ఆమెలో చూసేది ఏంటి? ఆమె దాంట్లో అయితే మేము బ్యూటీ ఏటీఎం చూడం. ఎందుకు ఏటీఎం చూడం? ఓకే, ఏం చేస్తారు మరి? చూసేది అంటే మనకు నచ్చాలి వాళ్ళ, అంటే వాళ్ళ పద్ధతి ఎట్లా ఉన్నాయి మనకు నచ్చిందంటే. అన్ని అమ్మాయిలకు చూడము, అంటే జస్ట్ చూసిన ఎంబడే పద్ధతి అంటే ఎంబడే మనకు కనిపించదు కదా. అంటే పద్ధతి అంటే దానికి అంటే మీరు ఎట్లా అనుకుంటారు? పద్ధతి అంటే మా బాగుండాలి, మంచి మాట్లాడాలి. అంటే ఇట్లా బాయ్స్ గర్ల్స్ ఇక ఎట్లా వస్తారు ఇక్కడ, మొత్తం నడుస్తూనే ఉంటుంది వాళ్ళది, అవి చూసి జస్ట్ కామెడీ చేసుకుంటా వెళ్ళిపోతాం. ఓకే, అంతే. మీరు అలా ఎట్లా అంటే మన మన ఈటంగా అయిసండి పిల్ల దొరకాలి, అమ్మ బాబాయ్ అంటే మంచిగా ఉండాలి, అలా అట్లా ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా లవర్ ఉందా? లే, ఉన్నది, వెళ్ళిపోయింది. అది ఎవరికి దొరికిందని బాస్, ఎవరికి దొరకాలి మీకు బ్రో? లవ్ ఫెయిల్. లవ్ ఫెయిల్? సార్ లవ్ ఫెయిల్యూర్ అంట. ఒకసారి వెనకాల అదేమంటారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకోండి. ఫెయిల్యూర్ అనేది దాని గురించి ఉంటుంది కదా. అంటే అమ్మాయి మీరు బ్రేకప్ చెప్పారా, లేకుంటే అమ్మాయి మీకు బ్రేకప్ చెప్తున్నా? ఆమెనే బ్రేకప్ చేసింది. అమ్మ బాబాయ్ అంటే మీరు ఇష్టం లేదని చెప్పిన? అంటే ఇప్పుడు మధ్యలో వాళ్ళ సిస్టర్ని కనుక్కుంటే వేరేతో అఫైర్ ఉందని తెలిసింది. అమ్మ బాబాయ్ విషయం పెట్టేసింది. ఓకే ఓకే, మళ్ళీ ఆమె ఫోన్ చేయలే, మళ్ళీ ఇంకోసారి రిటర్న్ కాల్ చేయలే, 1 ఇయర్ అయ్యి ఇంకా. ఓకే, ఆమె వేరే వాళ్ళతో రిలేషన్లో ఉంది, అందుకే మీరు కూడా ఇంకా డ్రాప్ అయిపోయారు? అంటే సైలెంట్గా అయిపోయినా నేను, ఇంకా ఏం క్వశ్చన్ అడగాలి, ఏం ఆన్సర్ చెప్పలే, నేనే ఇంకా జరిగేసిన. ఓకే బ్రో, సింగలే బెటర్. సింగలే బెటర్? సింగలే బెటర్. సింగలే బెటర్. వాళ్ళు ఏమంటారు అంటే ఫస్ట్ చూస్తారు, మాట్లాడతారు కొన్ని రోజులు, 5 అయితే ఇట్లయినా నడుస్తుంది. తర్వాత అంటారు నాయన వద్దన్నారు, అన్న వద్దన్నారు, నువ్వు మాట్లాడక. ఫస్ట్ నాయన వాళ్ళు మాట్లాడమని చెప్పిండ్రు ఇంట్లోకి వెళ్ళి, అట్లా మాట్లాడుకో బిడ్డ అని పంపారు ఎవరు, వాళ్ళు ఫస్ట్ మాట్లాడతారు. తర్వాత ఏమంటారు, ఏ వద్దు, మా నాయన వద్దన్నాడు, నాకు పెళ్ళి ఖాయమైంది, చేసుకోరా భయ్, నీకు పెళ్ళి ఖాయమైతే చేసుకో, మధ్యలో మేము ఎందుకు. నాకు తెలిసిన కాడికి ఓన్లీ గర్ల్స్ టైంపాస్ చేస్తారు. నేను 4-5 గర్ల్స్ని చూసిన, ఓన్లీ కలవనికి, పిలిచడానికి, ఎంటర్టైన్మెంట్ చేయడానికి, తిరగడానికి అంతా యూజ్ చేసుకుంటారు. దాని తర్వాత అంటే జెన్యున్గా లవ్ చేసే గర్ల్స్ అంటే ఎవరు లేరంటారా? అట్లా లేదు, అన్ని గర్ల్స్ అట్లా ఉండరు, కొందరు ఇట్లా ఉంటారు, కొందరు అన్ని గర్ల్స్ పేరు ఖరాబ్ చేస్తారు వాళ్ళు, కొందరు మంచిగా ఉంటారు, కొందరు ఆడుకుంటారు. కొందరు అంటే మన వాళ్ళు కూడా 100% ఓకే అయిపోయారు, అంటే కొందరు మంచిగా ఉంటారు, ఇంకొందరు కొందరు మంది వల్ల ఇట్లా వెళ్ళిపోతారు. అంతే, అందరు మంచిగా ఉంటే కూడా కాలం నడవదు, అందరు చెడ్డగా ఉంటే కూడా నడవదు, సగం ఇట్లా సగం అట్లా ఉంటేనే నడుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. మీ పేరు? ప్రమోద్. మీ పేరు? ఉదయ్. శ్రావణ్.
సంధ్య మన ముందు వస్తుంది అనుకోండి, నడుచుకుంటూ వస్తుంది అనుకోండి, ఫస్ట్ మీరు అమ్మాయిలో ఏం చూస్తారు? హెయిర్. హెయిర్ మీరు ప్రమోద్ బ్రో హెయిర్ చూస్తారంట. మీరు? నేను కాళ్ళు చూస్తాను, పెళ్ళైందా కాలేదని. ఇది హైలైట్. ఇంకా మీరు సేమ్ ఆన్సర్. అదే ఇంకా ఐస్ సేమ్ ఆన్సర్. కాల్ చూస్తారు మీరు. ఒక మీరు ఒక అమ్మాయిగా ఉండి ఇంకో అమ్మాయిలో మీరు ఏం చూస్తారు? జుట్టు చూస్తారట. ఒకసారి గుర్తు పెట్టుకోండి, అమ్మాయిలలో అమ్మాయి ఇంకో అమ్మాయి చూసేది ఏంటంటే జుట్టు. జుట్టు పెద్ద ఉంటే ఇక ఓకే. ఒకవేళ మీకు లైఫ్లోకి వచ్చే పార్ట్నర్ ఉంటారు కదా, ఆ పార్ట్నర్ ఎలా ఉండాలనుకుంటారు? అదే అంటే ఎట్లా అంటున్నావు క్యారెక్టర్? లేకపోతే మీ ఇష్టం అది. మీరు అంటే మీ లైఫ్లోకి ఒక అమ్మాయి పార్ట్నర్ వస్తుంది కదా, ఆ పార్ట్నర్ ఎలా ఉండాలనుకుంటారు? పొసెసివ్ ఉండాలి. అంతే, పొసెసివ్ ఉండాలి బ్రో. అంటే ఇక ఎప్పుడు ఇక ఇట్లా అంటే నా గురించే ఉండాలి, వేరే వాళ్ళ గురించి ఉండద్దు అని ఉండాలి. ఇంకోసారి సెల్ఫిష్ లాగా కూడా అనుకో బ్రో. ఇక అమ్మ బాబాయ్ సెల్ఫిష్గా ఉంటే మన ప్రమోద్ బ్రోకి నచ్చుతుంది. ఇంకా మీకు బ్రో పర్ణ మీ లైఫ్లోకి వచ్చే పార్ట్నర్ ఉంటుంది కదా, క్లారిటీ ఏంటంటే బ్రో కాంతి ఎగిరిపోయింది బ్రో. వాడు చెప్తారు బ్రో, నేనేం చెప్తాను? వాన్సర్ వాన్సర్ హైలైట్ కాదు కదా ఇది. ఏం కాదు, ఏం కాదు. ఎట్లా అంటే బ్రో ప్రాక్టీస్ చేసిండు ఇట్లా మ్యాథ్స్లో ఎగ్జాంపుల్ ఇట్లా వేసాం, ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు లైన్లోకి వచ్చింది. అంటే టోటల్గా చూసుకుంటే లవ్ ఫెయిల్ అనుకోండి. ఎందుకు బ్రేకప్ అయిపోయిందో తెలుసుకోవచ్చు? ఎందుకంటే అమ్మాయి వాళ్ళ సైడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చలేదు, వేరే వాళ్ళకి ఇచ్చేసి. అమ్మాయికి మీకైతే ఇష్టమే, మీ ఇద్దరికి ఓకే, కానీ ఇంట్లో వాళ్ళకి నచ్చలేదు అందుకే. ఊరుకోమ్మా అంటే ట్రూలీ ట్రూలీగా చెప్పేసిరా చెప్పి. ఇప్పుడు నాకేం చెప్పాలని లేదు, ఏడునే హ్యాపీ ఉంటుంది కదా. ఇది ప్రతి ఒక్కటి చెప్పేదేరా నాయన, ఇంకోటి వాడని చెప్పి అంటున్నా. ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, ఇక్కడ ఉన్న హ్యాపీ ఉంటుంది. మీరు చెప్పండి మేడం, మీ లైఫ్లోకి వచ్చే పార్ట్నర్ అంటే ఎలాంటి క్వాలిటీస్ కానీ ఎలాంటి ఉండాలి అనుకుంటారు? ఎట్లా ఉంటే మీకు ఇంకా హైలైట్ ఉంటుంది అనిపిస్తుంది? డ్రెస్సింగ్ స్టైల్. డ్రెస్సింగ్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ తర్వాత స్మైల్. ఓకే, స్మైల్, డ్రెస్సింగ్ స్టైల్ ప్లస్ స్మైల్, ఈ రెండు మంచిగా ఉంటే ఓకే. ఇంకా ఏమైనా ఉన్నాయా? రెండైనా, ఓన్లీ డ్రెస్సింగ్ స్టైల్ మంచిగా ఉండాలి, స్మైల్ అంతే. తర్వాత చూసి తెలుసుకోలేము కదా, మాట్లాడి తెలుసుకుంటాం కదా, చూసిన చూసేవైతే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. హై బై.